బాగుతా ఉన్నాడు. ఏదో ఏకచిత్ర నటుడు ఏదో నోటికొచ్చింది బాగుతా ఉన్నాడు. నేను కావాలనుకుంటే తలుచుకుంటే ఒక మంచి మూవీలో హీరో కింద చేయగలను. ఇదేం పెద్ద గగనమేం కాదు. ఏకచిత్ర కాకపోతే 10 చిత్రాలు తీయగలుగుతాను. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు నాకున్న ఫేస్ గ్లామర్ కానీ నాకు కానీ. అదిలో కావాలంటే నీకు కూడా ఒక పాత్ర ఇస్తాను. నువ్వు గోచి కడతావు కదా, మంచి పాత్ర ఇస్తాను. నీ కామెడీ నీకన్నా పెద్ద నటుడు ఎవడు లేడు. అరిటాకు అరిటాకు స్టోరీ ఇంకా ఎవడ మర్చిపోలే. పార్లమెంట్లో అందరూ కూడా సహచర ఎంపీలు అందరూ కూడా తెలుగు రాని వాళ్ళు కూడా ఇతను యాక్టింగ్ చూస్తూ ఉంటారు. ఆ అరిటాకు చిరిగిపోయిన యాక్టింగ్. మరి ఒకటి మనమేంది, నువ్వు ఒక పెద్ద కామెడీ స్టార్కి ఎక్కువ అను, ఎందుకు పనికిమాలిన స్టార్కి తక్కువ అను, ఇవన్నీ ఫస్ట్ తెలుసుకో. నీవు ఏంటి, నీ కథ ఏంది, నీ గొడవ ఏంది అనేది. నేను ఒక సినిమా కాదు 10 సినిమాలు చేయగలుగుతాను. 10 సినిమాల్లో కూడా సూపర్ హిట్లు చేయగలుగుతాను, హీరో కిందనే చేయగలుగుతాను. నువ్వు కనీసం కామెడీ యాక్టర్ కింద కూడా పనికిరావు. ఫస్ట్ నువ్వు అది తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడిగి పర్మిషన్ అడిగి నేను చేయాలంటే నాకు పెద్ద విషయం ఏం కాదు. ఏకచిత్ర నటుడేట్రా, 10 సినిమాలు చేయగలుగుతాను, సూపర్ స్టార్ కింద చేయగలుగుతాను. ఆ టాలెంట్ ఉంది నాకు, అన్ని రంగాల్లో టాలెంట్ ఉంది. నువ్వేంటి వాగేది, ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకో. ఈ సమ్మిట్ మీడియా మిత్రులందరూ కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉన్న టాప్ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా వాళ్ళకి రావాల్సిన పని ఏంటి, వాళ్ళు వచ్చి గంటల తరబడి 3 గంటలు 4 గంటలు ముఖ్యమంత్రి గారు సరసన కూర్చుని ఉన్నారు. అక్కడ చూస్తే ఒక రాయలు వారి కొలువులో అష్ట దిగ్గజాలు ఎలాగైతే ఉన్నారో ఆ రకంగా స్టేజ్ ఉంది. మరి ఒక పక్కన అంబానీ గ్రూప్, ఇంకో పక్కన అదానీ గ్రూప్, జిఎంఆర్, అదేవిధంగా మొత్తం పెద్దలందరూ కూడా స్టేజ్ మీద వేదిక మీద కనబడతా ఉంటే, మరి దాన్ని కూడా మీరు అభివృద్ధిని నిరోధించే విధంగా వ్యవహరిస్తున్నారని అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని తప్పు పడతా ఉన్నాం. వాళ్ళు ఎందుకు పనికిరాని వార్తలు చూపిస్తూ ఉన్నారు. ఏదో భోజనాల దగ్గర గొడవైందని ఒక పక్కన 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరుగుతూ ఉంటే మీరు క్రియేషన్ చేసి ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని కూడా ఈ ఎంఓయూలను కూడా ముఖ్యమంత్రి గారు హై లెవెల్ కమిటీ వేశారు. చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతన హై లెవెల్ కమిటీ వేసి ఇవన్నీ కూడా ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేసి ఏ రకంగా దాన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఒక్కొక్కటి ప్లాన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 1 ఇయర్ ప్లాన్, ఒక్కొక్కటి 18 మంత్స్, 24 మంత్స్, 36 మంత్స్. ఆ రకంగా ఇవన్నీ కూడా ఫౌండేషన్ స్టోన్ లే చేయించుకుని అన్నీ కూడా మొత్తం ఎరెక్ట్ అయ్యే విధంగా, అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటాము. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు ఒక శుభ పరిణామం కిందన ప్రతిపక్షాలు అందరూ కూడా ఆహ్వానించాల్సిన ఈ యొక్క తరుణం. ఇప్పుడు ఒకటి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నప్పుడు మొత్తం అధికార పక్షం ప్రతిపక్షాలు అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కోరుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఏమైపోయినా పర్వాలేదు, నేను నా కొడుకు బాగుండాలనే ఒక కుళ్ళు కుతంత్రమైన మనస్తత్వాన్ని నుంచి బయటకు రమ్మని చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ సుపుత్రుడికి హితోపలం. అశోక్ గజపతి రాజు గారికి ప్రశ్నిస్తా ఉన్నా. ఒకటి చూస్తే ఆయన క్యాబినెట్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం లేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారని చెప్పేసి డెసిషన్ తీసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడని అడుగుతున్నా. ఆయన క్యాబినెట్ మంత్రే కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామి కింద ఉన్నప్పుడు క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆయన నిద్రపోతున్నాడా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాను. అంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఆ ప్రభుత్వంలో వీళ్ళు మినిస్టర్స్ కింద ఉన్నప్పుడు రాష్ట్రానికి న్యాయం చేయాలి కదా. మరి ఆయన క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నించలేదు, మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజే ప్రశ్నించి ఉండి ఉంటే ఇవాళ ఈ యొక్క పరిస్థితులు ఉండేది కాదు. మరి ఇదే వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు, నోరు మూసుకోమని ఆయన ఏం చేస్తా ఉన్నాడు. ఆయన నేను ముఖ్యమంత్రి కింద సంతకం చేయను, 7 ముంపు మండలాలు నాకు ఇస్తే గానీ అని చెప్పిన వ్యక్తి అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు కదా.
మరి అదే రోజున ప్రత్యేక హోదా ఇస్తే గాని నేను ముఖ్యమంత్రి కింద సంతకం చేయనని ఆ రోజే ఎన్డీఏ ప్రభుత్వంలోంచి బయటికి వచ్చి ఉంటే మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కర్మ పట్టుండేది కాదు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఆనాడే వచ్చి ఉండేది మరి ఇవన్నటికి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా మళ్ళీ ఉత్తుక్తి కుమారుడు లోకేష్ మళ్ళీ ఇవాళ ఏదో వాగుతా ఉన్నాడు నేను ఇవాళ ఒకటే చెప్తున్నా ఈ ఉత్తమ ఉత్తర కుమారుడు ఉత్తర ప్రగల్భాలు వలుపుతా ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నాడు అన్ని తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు గ్యాస్ రేటు ఇంత ఉందంట ఇప్పుడు ఇంత పెరిగిపోయిందంట కూరగాయల రేట్లు అంత ఉందంట ఇంత పెరిగిపోయిందంట సరుకులు ముడి సరుకులు ఇవన్నీ చెప్తా ఉన్నాడు నేను ఇవాళ చెప్తా ఉన్నా మీ హయాంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి అవే రేట్లు కదా మేమేమి ప్రత్యేకించి పెంచనీయం లేదు ఇంకొకటి లేదు మరి అప్పుడేం చేస్తా ఉన్నావు పెట్రోల్ డీజిల్ రేట్లు అప్పుడు నువ్వు ఎందుకు తగ్గించలా వాళ్ళ పాండమిక్ తర్వాత ప్రపంచం అంతా కూడా ఒక రకమైన ఇబ్బందులు పడతా ఉన్న తరుణంలో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు.